హాయ్ చిన్నారుల్లారా, ఇవాళ మనం ఓ మంచి మామయ్య గురించి చెప్పుకుందామే. ఈ మామయ్య అమెరికాలో ఉండేవాడు. ఎప్పుడు? 200 ఏళ్ల క్రితం. నిజంగానే నిజంగానే ఈ మామయ్య అక్కడ ఉండేవాడు. ఆ మామయ్య పేరేంటి? జానీ చాప్మెన్. ఆ మామయ్యకి చెట్లన్నా పూలన్నా చాలా ఇష్టం. అయితే ఆ మామయ్య ఉండే ఊరి వాళ్ళందరూ కూడా వేరే చోటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అక్కడ ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకు? ఇక్కడ ఇల్లు లేదు సరిగ్గా, ఇక్కడ నీళ్లు లేవు సరిగ్గా, ఇక్కడ ఏమీ సౌకర్యాలు లేవు కదా, ఇక్కడ రోడ్లు లేవు సరిగ్గా, ఇక్కడ బస్సులు రావు సరిగ్గా అని వేరే ఊరు వెళ్ళాలనుకున్నారన్నమాట. అందరితో పాటు మన జానీ మామయ్య కూడా వాళ్లతో పాటు బయలుదేరాడు. మరి చాలా దూరం కదా వెళ్లాల్సింది, బస్సులేమో లేవు, మరి ఎలా వెళ్తారు? అందరూ ఆలోచించి అప్పుడు గుర్రబళ్ళ మీద వెళ్ళారు. కానీ మన జానీ మామయ్య మాత్రం, నేను గుర్రబండి ఎక్కను, నడుచుకుంటూ వస్తానని నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి అంతా కొత్త ప్లేస్ కదా, మామయ్య నడిచే ప్లేస్ అంతా. అయినా కూడా మామయ్య ధైర్యంగా బయలుదేరాడు. మరి చాలా దూరం, చాలా రోజులు ప్రయాణం చేయాలి కదా. మరి అప్పుడు జానీ మామయ్య ఏమేమి పెట్టుకోవాలి? బట్టలు, ఫుడ్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, అన్నీ పెట్టుకోవాలి కదా. మరి మనం ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మనకి బస్సులో తినడానికి, ట్రైన్లో తినడానికి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇడ్లీలు, దోశలు అన్ని పెట్టుకొస్తుంది కదా బాక్స్లో. అలాగే పెట్టుకుంటారు కదా ఎవరైనా. కానీ జానీ మామయ్య అలా చేయలేదు. ఏం చేశాడు? మరి జానీ మామయ్య మాత్రం తన వీప్ మీద ఓ మూట కట్టుకున్నాడు. ఆ మూటలో ఏమున్నాయి? యాపిల్ పళ్ళ గింజలు. ఆ గింజలతో పాటు ఓ పొడవాటి కాడ ఉన్న గిన్నె కూడా టోపీలాగా నెత్తి మీద బోర్లించుకున్నాడు. ఇంక ఈ రెండే జానీ మామయ్య సరుకులన్నమాట. జానీ మామయ్య నడుస్తూ నడుస్తూ ఆగిన చోటల్లా ఒక యాపిల్ గింజ నాటుకుంటూ వెళ్ళేవాడు. దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరికీ కొంచెం కొంచెం యాపిల్ గింజలు మూట కట్టి ఇచ్చి, మీరందరూ ఈ యాపిల్ గింజల్ని నాటండి అని చెప్పేవాడు. అలా అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. మరి వాళ్ళందరూ జానీ మామయ్యని ఎలా గుర్తుపడతారు? అందరూ ఏమనేవాళ్ళు జానీ మామయ్యని? యాపిల్ గింజల జానీ మామయ్య అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? యాపిల్ గింజల జానీ మామయ్య అని. జానీ మామయ్య అలా నడుచుకుంటూ నడుచుకుంటూ డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎక్కడ ఆగితే అక్కడ నేలంతా శుభ్రం చేసి యాపిల్ విత్తనాలు నాటి వాటికి చక్కగా సేఫ్గా ఉండేలాగా, ఎలకలు పక్షులు ఏమి తినకుండా ఉండేందుకు వాటికి ప్రొటెక్షన్ లాగా చుట్టూ కర్రలు కట్టేసి నీళ్లు పోసి అందరికీ చెప్పి మళ్ళీ ముందుకెళ్ళేవాడు. మళ్ళీ వేరే ఊరికెళ్ళి అక్కడ కూడా అందరికీ యాపిల్ గింజలు ఇచ్చి తను కూడా మళ్ళీ కొన్ని గింజలు నాటి మళ్ళీ చక్కగా వాటికన్నిటికీ కర్రలన్నీ చుట్టూ కట్టేసి ముందుకెళ్తా ఉండేవాడు. యాపిల్ గింజలతో పాటు జానీ మామయ్య ఇంకా ఊరి వాళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ చేసేవాడు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా చూసుకునేవాడు. వేరే ఊరు వెళ్ళాక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసి మళ్ళీ వెళ్ళేవాడు. అలా యాపిల్ గింజల్ని నాటి 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 ఎప్పుడైనా అలసిపోయి ఏ చెట్టు కిందో కూర్చునేవాడు జానీ మామయ్య. అప్పుడు ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ జానీ మామయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు. మామయ్య మామయ్య, మాకు ఒక కథ చెప్పవా అని అడిగేవాళ్ళు. అప్పుడు మామయ్య ఏం కథ చెప్పేవాడు? అందరికీ యాపిల్ గింజల కథే చెప్పేవాడు, యాపిల్స్ గురించే చెప్పేవాడు. ఇలా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు చాలా దారిలో ఎలుగుబంట్లు, జింకలు, నక్కలు, రకరకాల బర్డ్స్ అన్నీ కనిపించేవి. అయినా వాటిని చూసి మామయ్య భయపడేవాడు కాదు. ఎందుకంటే అవన్నీ మామయ్యతో కూడా చాలా మంచిగా ఫ్రెండ్షిప్ చేసి బాగా ఆడుకునేవన్నమాట. జానీ మామయ్య అడవిలో తిరిగేటప్పుడు జానీ మామయ్యకి చాలా మంది రెడ్ ఇండియన్లు కలిసేవాళ్ళు. వాళ్ళందరూ అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. మామయ్య వాళ్ళందరికీ రకరకాల గింజలు, రకరకాల మెడిసిన్స్ ఇస్తూ వెళ్ళేవాడు. అమెరికాలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని చులకనగా చూసేవాళ్ళు. వాళ్ళని ఎప్పుడూ కోపడుతూ ఉండేవాళ్ళు. అందుకని నల్లవాళ్ళకి తెల్లవాళ్ళంటే చాలా కోపంగా ఉండేది, వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ జానీ మామయ్యతో మాత్రం ఈ నల్లవాళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. మరి జానీ మామయ్య చాలా మంచివాడు కదా, అందుకని వాళ్ళందరికీ జానీ మామయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట.
ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం జాని మామయ్యకి ఇష్టం ఉండేది కాదనమాట. అందుకని మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉండాలి, మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని అలా మనం వేరువేరుగా చూడకూడదు. అందరం మనం అందరం ఒకటే, మనమందరం ఈక్వల్ అని చెప్పేవాడు జాని మామయ్య అందరికీ. అలా జాని మామయ్య అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ, అందరికీ యాపిల్ గింజలు పంచుకుంటూ ముందుకెళ్ళేవాడు. కొద్ది రోజుల తర్వాత ఏమైంది, జాని మామయ్య పెట్టిన యాపిల్ గింజలన్నీ చక్కగా మొలకలయ్యి పెద్ద చెట్లయ్యి వృక్షాలైపోయి చాలా చాలా యాపిల్ కాయలు కాసేవన్నమాట. యాపిల్ పళ్ళు, యాపిల్స్ ఎంత అందంగా కాసేవంటే చక్కగా తీయగా భలే టేస్టీ టేస్టీగా ఉండేవి ఆ యాపిల్ పళ్ళన్నీ కూడా. ఎక్కడ చూసిన యాపిల్ చెట్లే, ఎక్కడ ఆడుకోవాలన్న యాపిల్ చెట్లే, ఎక్కడ ఊగాలన్న యాపిల్ చెట్లే, ఎక్కడికి వెళ్ళిన యాపిల్ చెట్టే యాపిల్ చెట్టు. భలే బాగుంటుంది కదా అలా యాపిల్ చెట్లన్నీ ఉంటే. జాని మామయ్య అలా యాపిల్ గింజలు నాటుకుంటూ నాటుకుంటూ ఎక్కడి చూసినా యాపిల్ చెట్లు పెంచుకుంటూ పెంచుకుంటూ ముందుకే వెళ్ళేవాడు. చాలా చాలా యాపిల్ చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి. జాని మామయ్య దగ్గర యాపిల్ గింజలు అయిపోతే యాపిల్ జ్యూస్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ గింజలు తీసుకొని మూట కట్టుకుని యాపిల్ గింజలు నాటుకుంటూ యాపిల్ చెట్లు పెంచుకుంటూ ముందుకెళ్ళేవాడు. అలా యాపిల్ గింజలు పెట్టి 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 చాలా చాలా చెట్లు పెంచి పెంచి ఎక్కడ చూసినా యాపిల్ ఫ్రూట్స్, యాపిల్ 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 అలా పెంచుకుంటూ వెళ్ళిన జాని మామయ్యకి కొద్ది రోజుల తర్వాత ఆ యాపిల్ చెట్లను చూస్తే చాలా హ్యాపీగా అనిపించేదనమాట. అమెరికాలో చలికాలం చాలా మంచు పడుతుందన్నమాట. జాని మామయ్యకి భయం వేసింది, మంచు కురిస్తే ఏమవుతుంది, చాలా చలేస్తుంది కదా, మనం ఏం చేస్తాం, చలేస్తే చక్కగా బెడ్ మీద పడుకుని దుప్పట్లు కప్పేసుకుంటాం కదా. మరి పాపం జాని మామయ్య ఏం ఆలోచించాడు అప్పుడు, ఇంత మంచు కురుస్తోంది, యాపిల్ చెట్లన్నీ ఏమైపోతాయి, యాపిల్ కాయలు కాయవేమో, ఇంకా యాపిల్ చెట్లన్నీ చచ్చిపోతాయేమో అని జాని మామయ్య చాలా దిగులు పడ్డాడు. ఇంకా ఇదే ఆలోచించుకుంటూ ఉండేవాడు. మామయ్యకి ఇంకే ఆలోచన ఉండేది కాదు, యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు, యాపిల్ చెట్లు ఏమైపోతాయని జాని మామయ్య చాలా దిగులు పెట్టుకున్నాడు. పాపం ఆ దిగులతోనే జాని మామయ్యకి జ్వరం కూడా వచ్చేసింది. నీరసమైపోయి డబీమని పడిపోయాడు ఓ చోట. వెంటనే పక్కనున్న వాళ్ళు చూసి పాపం జాని మామయ్యని ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్ చేయించి మందులిచ్చి జాని మామయ్యని జాగ్రత్తగా చూసుకున్నారనమాట. జాని మామయ్యకి జ్వరం తగ్గడానికి పాపం చాలా రోజులు పట్టింది. కానీ జ్వరం తగ్గాక జాని మామయ్యకి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు, జ్వరం తగ్గినందుక కాదు, బయట యాపిల్ చెట్లన్నీ చాలా బాగున్నాయి, ఇప్పుడు మంచు కురవటం తగ్గిపోయింది, చెట్లన్నీ మళ్ళీ యాపిల్ కాయలతో చాలా అందంగా ఉన్నాయి, చాలా చాలా యాపిల్స్ అన్నీ మళ్ళీ చెట్లకి కాసాయి. వాటిని అన్నింటినీ చూసి జాని మామయ్యకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేముంది, మళ్ళీ యాపిల్ గింజలు మూట కట్టుకొని మళ్ళీ పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తాను, కలిసి మళ్ళీ ముందుకెళ్తాను అని రెడీ అయిపోయి తనకు మందులు ఇచ్చి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేసి టాటా చెప్పేసి యాపిల్ గింజల మూట కట్టేసుకుని జాని మామయ్య చెలో 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 అంటూ రెడీ అయిపోయాడు యాపిల్ చెట్లు పెట్టడానికి.